జై తెలంగాణ. నమస్తే కేసీఆర్ సార్, మొన్న మీ స్టేట్మెంట్ విన్నా సార్ యూట్యూబ్లో. దేశ రాజకీయాలపైన మీ టీఆర్ఎస్ కార్యకర్తలందరూ దేశ్కి నేత కేసీఆర్ అని అంటే మనసు పులకరించింది సార్. సార్, మీదైతే థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారో, లెట్ అస్ టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఏంటంటే సార్, ఈ థర్డ్ కూటమిలో ఎవరెవరు ఉన్నారు సార్? మమతా బెనర్జీ, అఖిలేష్, మాయావతి, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. డైనాసిటీ రాజకీయాలలో వీళ్ళు ఆరి తేరిన మానీయులు. మీరేం దూత్ కదులోవా కాదు, యువర్ ఆల్సో ఇన్ ది సిమిలర్ లైన్స్. ఇంకా చెప్పాలనంటే ఇంకా కొంచెం మూడింతలు ఎక్కువనే ఉన్నారు మీరు వీళ్ళకంటే. ద ఫ్యాక్ట్ ఈస్ సార్, టుడే నేషన్ డజన్ నీడ్ ఎనీ ఎమోషనల్ పాలిటిక్స్ సార్. నేషన్ నీడ్స్ ఎవిడెంట్ బేస్డ్ రివ్యూస్ సార్. ఒక మాట చెప్తా మీకు, మాజీ ప్రధాని చెప్పిన మాటలు ఇంకా దేశ ప్రజలు మరవలే సార్. మన మన్మోహన్ సింగ్ చెప్పిన మాట ఏమన్నాడు సార్? కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నందు వలన నేను కొన్ని కంపల్షన్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది, అవి దేశ ప్రయోజనాలకు మంచివి కావు అని అన్నాడు. అది ఇన్నము చూసినాము, ఎక్స్పీరియన్స్ చేసినాము, ఏమేమైనాయో ఏమేమి జరిగినాయో. అది అయినాక మళ్ళీ మీరు ఒక కూటమి ఫామ్ చేస్తామనంటే అది కోయిలేషన్ చాలా సూపర్ అవుతుంది, దేశాన్ని ఉద్ధరిస్తుంది అని అంటే మేము నమ్ముతామా సార్? సార్, తెలంగాణలో ఒక సామెత ఉంది సార్, బిల్లీకే కాబ్మే చిచ్చడే హీ చిచ్చడే అని అంటారు. బయటికి రండి సార్, బయటికి రండి, కాబ్లో ఉంటాయి రియాలిటీలు ఉండే సార్. ఒక పాట కూడా వచ్చింది, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంటుండే పాడుతుండే, కళ్ళలు గనకు కుక్కు కుక్కు అని. సో ఈ థర్డ్ ఫ్రంట్, ఈ మమతా బెనర్జీ అండ్ కంపెనీలలో, ఈ టుకుడే టుకుడే గ్యాంగ్లలో మీకు ఎవరు ఓటయ్యారు సార్? సార్, మీరు ఇంకొక మాట ఏమన్నారంటే బీజేపీ కాంగ్రెస్ మన రీజనల్ క్యాస్ట్ కల్చరు వీళ్ళ మీద డివైడ్ చేసి రాజకీయాలు చేస్తుందని అన్నారు. సార్, కాంగ్రెస్కి అది వెనుకతో పెట్టిన విద్య, వాళ్ళు అట్లనే ఉంటారు. సో బీజేపీని ఏమంటున్నారు సార్? మీరు బీజేపీని అనేంత నైతిక విలువలు ఉండాలా సార్? రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు మీరు, రిజర్వేషన్ అని అపీస్మెంట్ తీసుకొస్తారు మీరు, అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తారు మీరు. మీరు బీజేపీని అంటారు ఏంటి సార్? అన్ని సార్, మీకు ఒక విషయం చెప్పాలా? ద ఫ్యాక్ట్ ఈస్ టుడే యూ షుడ్ ఆల్సో నో ఎ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఏ బీసీ సార్. ఐఎమ్ పర్సనలీ ఏ బీసీ, బట్ ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అపీస్మెంట్ పాలిటిక్స్. వాట్ ఎవర్ ఐ ఆమ్ ఆర్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు బీ ప్యూర్లీ ఆన్ మై మెరిట్, ప్యూర్లీ ఆన్ మై మెరిట్. అండ్ ఐ రిప్రజెంట్ ఎ వాయిస్ ఆఫ్ ఆల్ ది ఇండివిజువల్స్ హు థింక్ ఆన్ ది సిమిలర్ లైన్స్. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ సార్. ఇంకొక విషయం మీకు ఏం చెప్తానంటే, మీరు అన్నారు సార్ అమెరికా వాడు బంగారం తింటాడా, జర్మన్ వాడు వెండి తింటాడా, చైనా వాడు అమృతం తాగుతాడా, ఇండియా వాడు మన తింటాడా అన్నాడు. సరే, వాళ్ళ పక్కకు పెడితే తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మందు తప్ప ఏం తాగలేదు సార్. కళ్ళు ముంతలు ఏడా గల్లీ గల్లీ తెరిస్తే కిరాణా దుకాణాల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు అయినాయి. అదొక సామెత ఉంది సార్, ఏంటంటే మన అదేమంటారు, మార ముంత చోడు చింతారంట. ఇక ముంత అయినోడికి చింత మీద ఏం చేసి ఉంటుంది సార్? అని పాలన కలిసా పరిపాలన కలిసా, ఆడ మీరు పరిపాలన చేసి ఇక మీరు ఆడింది ఆట పాడిందే పాట అని ఓ మాటలు చెప్పాలనంటే మీరు ఎట్లయిపోయారంటే డెమోక్రాటిక్ డిక్టేటర్ ఆఫ్ తెలంగాణ అంటే ఎవరు అంటే కేసీఆర్, అట్లయిపోయింది. సార్, ఇంకొక పాయింట్ మీరేమన్నారు, చైనా 20-25 సంవత్సరాలలో ఆకాశాన్ని తాకే అంత ఎదిగింది, మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చినా కానీ మనం ఆడనే ఉన్నాము. వీళ్ళు ఏం చేసి రాయా సెంటర్లో, వీళ్ళకు అంత ఇష్టం ఉంటే ప్రజల ప్రయోజనాల కోసం ఉంటే యూనిట్ టు చేంజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా, రాజ్యాంగాన్ని సవరించండి, చేంజ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు. మీరు మారుస్తారా సార్? ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, చైనా గురించి మీకు ఏం తెలుసు సార్? మీరు పెద్ద ఇంటెలెక్చువల్, మీకు తెలియదా చైనాలో రీజనల్ పార్టీలు ఉన్నాయా, చైనాలో రిజర్వేషన్స్ ఉన్నాయా? సార్, ఫస్ట్ ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏదైనా రాజ్యాంగాన్ని సవరణ చేయాలనంటే ఈ రీజనల్ పార్టీలను తీసి డస్ట్బిన్ లేయాలి సార్. బికాస్ దీస్ రీజనల్ పార్టీస్ ఆర్ లైక్ ఎ క్యాన్సర్ టు ది నేషన్. రిజర్వేషన్స్ అనేది మీకు నేను చెప్పినాయి కదా, దాని మీద నేను మళ్ళీ మాట్లాడగాని. సరే, మీరు ఇంకొకటి ఏమన్నారంటే సెంటర్కి ఈ అర్బన్, ఈ హెల్త్, ఈ రోడ్లు ఇవన్నీ ఎందుకు ఉండాలని, డిఫెన్స్ ఒకటి పెట్టుకొని మిగతా మా స్టేట్లకు అప్పచెప్పాలండి, క్యా కామే సెంటర్కు అని అన్నారు. సార్, 540+ సీట్లు గెలిచి వాళ్ళు చెక్కపోయిన చేస్తారా సార్? అంటే మీరు ఒక్కోలే కాంపిటెంట్, మీరు ఒక్కోలే తురుంకాలు దిగొచ్చారు, మీరు తప్ప వేరే స్టేట్లలో ఎవరు లేడు, అది కూడా రీజనలిజం డెవలప్ చేసేవాళ్ళు, మీకు అంత పార్టీ అప్పచెప్పి వాళ్ళు చెక్కపోయిన చేసుకుంటూ కూర్చుంటారు. సార్, నేను ముందు కూడా చెప్పిన మీకు ఏంటంటే, మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే యువర్ యాక్షన్ షుడ్ ఫాలో యువర్ వర్డ్స్. మీరేమైనా డెలిగేషన్ చేసిరా సార్? కరెక్ట్గా మీరేమైనా డెలిగేషన్ చేసిరా? మీరేమైనా ఎంపవర్మెంట్ ఇచ్చిరా? కొడుకు 14 మినిస్టర్లు ఇచ్చారు, ఐటీ, మున్సిపల్, జియాలజీ, మైనింగ్, ఎన్ఆర్ఐ అఫేర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు సీఎం అయి ఉన్నారు, మైనారిటీ వెల్ఫేర్ మీ దగ్గరనే ఉన్నది, కమర్షియల్ ట్యాక్స్ మీ దగ్గర, పోల్ మీ దగ్గరనే ఉన్నది, మన రూరల్ వాటర్ సప్లై కూడా మీ దగ్గరనే ఉన్నది. మీరు ఎందుకు డెలిగేషన్ చేయలేదు సార్? మళ్ళీ ఇవన్నీ మీరు డెలిగేషన్ మీకు అడిగేటోళ్ళు లేకనా? సార్, ఇది ఎట్లుంటుంది అంటే న్యాయం చేయరా నాయన అని ఒకటి వచ్చిందట, మీరేమన్నారంట దుడ్డనాదే గుర్రనాదే చెలుపు అని అన్నారట. ఇట్లున్నది మీ కథ. సార్,
ఇంకొకటి ఏంటంటే బీజేపీ గురించి ఏం తెలుసు సార్ మీకు? ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీకు తెలుసు అని నేను అడగా, ఎందుకంటే మీకు అన్ని తెలుసు. మీరు ఏంటంటే ఎమోషనల్, ప్రజలను ఇట్లా రెచ్చగొట్టే రకంగా మాట్లాడతారు అంతే తప్ప ఇంకా మీ దానిలో అలా ఫ్యాక్ట్స్ ఉంటలేవు ఈ మధ్య. సార్ బీజేపీ ఒక సంచలనం చేసింది సార్, దే హావ్ బ్రాడ్ సచ్ ఎ గుడ్ రిఫార్మ్స్ టు ది నేషన్, లాంగ్ రన్ లా దేశాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక బ్యూటిఫుల్ రిఫార్మ్ చేసేందుకు తీసుకొచ్చారు వాళ్ళు. ఒక జిఎస్టీ, ఒక రేరా, ఒక డిమానిటైజేషన్, ఒక సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఒక డిఫెన్స్ డీల్సే కానీ, వాళ్ళ అది ఆప్షన్ ఆఫ్ కోల్సే కానీ, టెలికామ్ ఏదైతే చేసిందో వాళ్ళదంతా ఇద్దరు కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ సార్, దాన్ని కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఇక మీరు అగ్రికల్చర్ సెక్టర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు ఏం తెలుసు సార్ అగ్రికల్చర్ సెక్టర్ గురించి? మీకు ఏం తెలుసు వాళ్ళు ఏం చేసారు అనేది మీకు తెలియదా? మీకేం తెలియదా ప్రతి పంటకు నీరు రావాలా అని, ప్రతి పంటకు ప్రతి రైతు దగ్గరికి నీళ్లు దగ్గర రావాలని కలగనడం తప్ప, సాయిల్ హెల్త్ కార్డుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు తప్ప, వాళ్ళు మన క్లస్టర్డ్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు తప్ప, ఇవన్నీ మంచి ప్రయోజనాలు కావా సార్? అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు చేస్తున్నారు సార్, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ అని ఒకటి తయారు చేసారు సార్, అలా రైతులు ఏదైతే పండించిన పంటలన్నిటికీ ఒకటే ధర మొత్తం దేశం వైడ్ ఉండాలని చెప్పి వాళ్ళు కలగంటారు సార్, అది తప్ప మంచిది కాదా? ఏం సార్ ఇది, మీరు నిజాలన్నీ చెప్పాలి కదా సార్, నిజాలు చెప్పాలి కదా సార్. సార్ ఒక మాట చెప్తా సార్ మీకు, ఇది ఏంటంటే ఒక దెర్ ఇస్ అ సేయింగ్ సార్, సామెత ఉన్నది ఏంటంటే, అల్లం తెలివనోడికి బెల్లం ఎట్లుంటుంది అని ఆయన అంటే పులుగు ఉంటుంది అని చెప్పిండట. అరే సార్ మీరు ఫస్ట్ తెలుసుకోండి సార్ ఏందని అన్నది, ఫ్యాక్ట్స్ చెప్పండి, ఫ్యాక్ట్స్ చెప్పండి సార్. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, తెలంగాణ ప్రజల మనోభావాలకు మీరు ఒక పెద్ద ఒక మోటివ్, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇన్ఫ్లుయెన్స్. మీరు తెలంగాణకి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ చేయండి, అవన్నీ చేసిన తర్వాత దేశ రాజకీయాల గురించి మాట్లాడండి, బీజేపీని క్రిటిసైజ్ చేయండి, కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయండి. సార్ ఇదన్నీ చేయకుండా మీరు దేశ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడితే ఎట్లుంటుంది అంటే, బెత్తిరోడుకు అక్షంత లిస్ట్ ఏం చేసిండంట, పక్కకు పోయి నోట్లు వేసుకున్నాడు, ఇట్లానే ఉంటుంది సార్. సార్ అందుకే నేను ఏం చెప్తున్నానంటే కొంచెం తెలంగాణ గురించి ఆలోచించండి, తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించండి, తెలంగాణను మరుగుపరచండి, తర్వాత దల్లాస్ నగరం చేసి మన దేశ రాజకీయాలకు వెళ్ళండి సార్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.